गाड़ी तप्पिना आहार को अलवाट्लु कावच्चु अस्तव्यस्तमैन जीवनशैली वल्ल कावच्चु इवाल मनलो चाला मंदिकि पोट्टलो गैस बाधलु पेरुगुतुन्नायि कादनलेनि निजं गैस ट्रबल नि मनं पोट्टलो ओक वायुगुंडंगा चेप्पुकोवच्चु కడుపు ఉబ్బరం పులితేనుపులు ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ నర్గి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్ అని ఎప్పుడు చెప్పుకోవచ్చు? అన్నం తిన్న వెంటనే దీర్ఘకాలికంగా గనక కడుపులో నొప్పి, కడుపు మంట, అధికంగా తేపులు రావటం, నార్మల్గా వచ్చే తేపులు కాకుండా అధికంగా తేపులు రావటము, లేకపోతే ఛాతిలో మంట లాంటి లక్షణాలు ఏమన్నా చెప్తుంటే అప్పుడు ఆ పేషెంట్కి మనము గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్పుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం కడుపు మంట, కడుపు నొప్పి కాకుండా చాలా రకాల లక్షణాలతో ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మనకి హాస్పిటల్లో పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏంటంటే కడుపు మంట లేకపోతే కడుపులో నొప్పి, అలాగే పోస్ట్ ప్రాండియల్ ఫుల్నెస్ అంటాం, అంటే తిన్న వెంటనే కడుపు అంతా నిండుగా ఉండిపోయి ఉబ్బరంగా ఉండటము. దాని తర్వాత ఎర్లీ సెటైటీ అంటాం. ఎర్లీ సెటైటీ అంటే కొద్దిగా తిన్నా కానీ కడుపు అంతా నిండుగా ఉన్నట్టు అనిపించటము. ఎనోరెక్సియా అంటే పూర్తిగా ఆకలి అనేది తగ్గిపోవటము. నెక్స్ట్ వికారము, వాంతులు రావటము, అధికంగా తేపులు రావటముతో పాటు కడుపు అంతా ఉబ్బిపోయి ఏదో బ్లోట్ అవుతున్నట్టు సెన్సేషన్ లాగా బ్లోటింగ్ సెన్సేషన్ ఉండటం కూడా ఈ గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఛాతిలో మంట లేకపోతే హార్ట్ బర్న్ అంటాం అన్నమాట, ఛాతిలో మంట లేకపోతే ఛాతిలో నొప్పి, అండ్ తిన్నది పుల్లతేపుల్లాగా గొంతులోకి పైకి రావటం కూడా ఈ గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్కు మనం ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? గ్యాస్ ట్రబుల్ రావటానికి అదర్ సిస్టమిక్ డిజీజెస్ వల్ల కానీ కొన్ని డ్రగ్స్ వల్ల కానీ కూడా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందులో జీర్ణ వ్యవస్థలో ముఖ్య కారణాలు ఏమిటంటే, ఒకటి మనం తీసుకున్న ఫుడ్ మనకి పడకపోతే, దాన్ని ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాము, అలాగే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావచ్చు. నెక్స్ట్ మన పొట్ట కదలిక ఆర్ పేగు కదలిక తగ్గినప్పుడు కూడా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు. అలాగే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, దానివల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఏమైనా ఫామ్ అయినప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అదేవిధంగా మనకి బిలియరీ అండ్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా అండ్ క్లోమగ్రంథులు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వారు కూడా గ్యాస్ ఇబ్బంది లాగే చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది మెడికేషన్స్ లైక్ మనకి నొప్పు బిల్లలు వాడుతున్నప్పుడు, అంటే వాటిని ఎన్ఎస్ఏడీస్ అంటారు, అవి అధికంగా యూజ్ చేసినప్పుడు, అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వారిలో అండ్ స్టిరాయిడ్స్ వాడుతున్న వారిలో కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా అదర్ సిస్టమిక్ డిజీజెస్ అంటే డయాబెటీస్ ఉన్నవారిలో కానీ, కిడ్నీల ప్రాబ్లం ఉన్నవారిలో కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారిలో కానీ మనము ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తూ ఉంటాం. మనం తినే ఆహార పదార్థాలకు గ్యాస్ ట్రబుల్కు సంబంధం ఉందా? ఆహారం అనేది ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ఒక్కొక్కసారి దారితీస్తూ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హెల్తీ డైట్ కాకుండా ఎప్పుడైనా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, బాగా ఆయిల్ ఫుడ్స్ కానీ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ, అండ్ ఫుడ్ ఒక టైం ప్రకారం తీసుకోకుండా బాగా లేట్ నైట్స్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, అండ్ బాగా కొంతమంది బెవరేజెస్ తీసుకోవటం వల్ల, ఎక్కువగా పుల్లటి వస్తువులు తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ సమస్యను ఎప్పుడు పట్టించుకోవాలి? గ్యాస్ ట్రబుల్ అనేది కొంతమందిలో చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. అలా దీర్ఘకాలికంగా ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్యని ఏదో సింపుల్ గ్యాస్ ట్రబుల్ సమస్యే కదా అని చెప్పేసి ఎప్పుడు అశ్రద్ధ అనేది చేయకూడదు. మనము ఎప్పుడైతే ఈ గ్యాస్ ట్రబుల్ని సీరియస్గా పరిగణించాలి అంటే, దీర్ఘకాలికంగా ఈ ఇందాక చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో, అలాగే ఒక్కసారిగా అధికంగా బరువు తగ్గిపోయినా కానీ, ఒక్కసారిగా ఆకలి అనేది కంప్లీట్గా తగ్గిపోయినప్పుడు, వారికైనా వాంతి ఏమన్నా కాఫీ రంగులో వాంతి అవ్వటం కానీ, అయిన వాంతిలో ఏమన్నా రక్తం పట్టడం కానీ ఇలాంటి ఇటువంటి లక్షణాలు ఉంటే వీటిని మనము వార్నింగ్ సైన్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. సో ఈ లక్షణాలు వచ్చిన వారు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆ సమస్యని అశ్రద్ధ చేయకూడదు. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? లక్షణాలు బట్టి డాక్టర్ గారు మీకు ఏ టెస్ట్ చేయాలో నిర్ధారణ చేస్తారు. అండ్ ముఖ్యంగా మనకి అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులతో పాటు
ఎండోస్కోపీ పరీక్ష. అంటే ఎండోస్కోపీ పరీక్ష అంటే నోటి ద్వారా ఒక గొట్టం ఒక ట్యూబ్ పంపించి లోపల కెమెరా పెట్టి మన అన్నవాహికని పొట్టని అని చిన్న పేగుని ఎగ్జామిన్ చేసి అందులో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందామని చెప్పి నిర్ధారణ చేసుకోవటము. అదేవిధంగా అవసరమైతే అల్ట్రాసౌండ్ పరీక్ష కానీ సిటీ స్కాన్ పరీక్ష కానీ చేసి మనకి ఏ కారణం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ని ఎలా నివారించుకోవాలి, ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యాస్ ట్రబుల్ నివారణ చేసుకోవటంలో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ అనేవి చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం తీసుకునే డయట్ అనేది హెల్తీ డైట్గా బ్యాలెన్స్డ్ డయట్ విత్ మో గుడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల, గుడ్ వాటర్ కంటెంట్ తీసుకోవటం వల్ల, ఫుడ్లో స్పైసీనెస్ తగ్గించుకోవటం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటము అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయటము ఒక డైట్ మోడిఫికేషన్స్లో మనకి చాలా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ విషయంలో యోగా చేయటం కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం కానీ అండ్ మెడిటేషన్ చేయటం వల్ల మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాము. అలాగే ఈ గ్యాస్ ట్రబుల్ని కూడా మనము త్వరగా నివారించుకోవచ్చు. గ్యాస్ బాధలకు చికిత్స ఎలా ఉంటుంది? గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్న వారు డాక్టర్ గారికి మీకు దేనివల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా అందులో ఇచ్చేవి పీపీఐస్ అంటాము, అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ, అలాగే కొంతమందిలో ప్రోకైనెటిక్ డ్రగ్స్ కూడా అవసరం పడుతుంది. వారిలో ప్రోకైనెటిక్ డ్రగ్స్ ఇవ్వటం జరుగుతుంది. రజోడి, జెంటాక్ వంటి మందు బిళ్ళల్ని అదే పనిగా వాడటం సరైందేనా? గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనగానే వెంటనే ఓవర్ ద కౌంటర్ అంటే బయట మెడికల్ షాప్కి వెళ్ళి సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఏదైనా మెడిసిన్స్ ఇవ్వండి అంటే వారు ఏదో ఒక మెడిసిన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఇనీషియల్గా రెస్పాన్స్ బాగుంది అని చెప్పేసి దాన్ని దీర్ఘకాలికంగా వాడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మెడిసిన్స్ దీర్ఘకాలికంగా ఎప్పుడూ వాడకూడదు. అండ్ డాక్టర్ సూపర్విజనే మనము ఈ రాజోడి కానీ ఇటువంటి ఎనీ అదర్ పీపీఐ డ్రగ్స్ అనేది వాడుకోవటం మంచిది. అండ్ అలాగే దీర్ఘకాలికంగా ఈ పీపీఐస్ వాడటం వల్ల మనకి కొన్ని అనర్థాలు జరుగుతాయి. వాటిలో వచ్చేవే ఒకటి ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ కానీ, అలాగే కొంతమందిలో బోన్స్ పట్టత్వం అంటే ఆస్టియోపోరోసిస్ కోల్పోవటం, ఆస్టియోపోరోసిస్ రావటం కానీ, అలాగే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనము ఈ పీపీఎస్ ఎక్కువ రోజులు వాడుతున్నాము అంటే ఒకసారి డాక్టర్ గారి సలహా తీసుకొని అవి ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు కట్ డౌన్ చేసుకోవాలి అనేది తెలుసుకొని దాన్ని ఒక క్రమబద్ధంగా వాడుకుంటే ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి, వేలకు తినాలి, తక్కువ మోతాదుల్లోనే ఎక్కువసార్లు తినటం మంచిది, ఒత్తిడి ఆందోళనల్ని తగ్గించుకోవాలి. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి క్రమం తప్పి వస్తున్నప్పుడు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతికూరలో ఎక్కువ మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, కొంత మోతాదులోని విటమిన్ డి లభిస్తాయి. ఇవి ఎముకల్ని కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.